కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీ మీద మీ అభిప్రాయం, లైక్ అంటే మీరు చూసిన, మీరు మీ ఆస్ట్రాలజీ పరంగా మీకున్న అనుభవము, జాతకాల రీత్యా మీరు ఆ పార్టీలో ఆ వ్యక్తులకి ఉన్న మంచి చెడులు, పాసిబిలిటీస్ అన్నీ చెప్తూ ఉన్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు రాలేరు, ఎందుకు రాలేరు, వస్తే ఎందుకు వస్తారు కూడా చెప్తున్నారు. అది రాష్ట్రమైనా దేశమైనా సీఎం టు పిఎం ఎనీథింగ్, బట్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది అటు కూటమి వస్తుంది అంటున్న వాళ్ళు ఉన్నారు, ఇటు జయన్ గారు విన్ అవుతారు అంటున్న వాళ్ళు ఉన్నారు, అండ్ వైసీపీ ఖచ్చితంగా రాదు అని బెట్టింగ్లు కట్టే వాళ్ళు ఉన్నారు. మీలాంటి ఆస్ట్రాలజర్స్ ని చూసి మీరు చెప్తున్న దాన్ని బట్టి కోట్లలో వ్యాపారాలు చేస్తున్న బెట్టర్స్ కూడా ఉన్నారు. సో ఎట్ లాస్ట్ ఏమైపోయిందంటే మీ మధ్యలో కూడా చాలా వేరియేషన్స్ వచ్చేసాయి, భయంకరమైన ట్రోలింగ్ కూడా మీ పైన జరుగుతుంది. విమర్శిస్తూ ఉన్న వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా విమర్శించడం కూడా జరుగుతుంది. వ్యక్తిగతంగా విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు అంటే, మీ అభిప్రాయం, ఇప్పుడు మీరు జగన్ గారు వస్తారంటున్నారు, కూటమికి కొన్ని అవకాశాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు, అటుపక్క కొంతమంది మీలాంటి వాళ్ళు కూటమి వస్తుంది జగన్ గారు రారంటారు, ఎలా చూడాలి దీన్ని? ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు? వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, వ్యవస్థల్ని వాళ్ళ పక్కన పెట్టుకోవడం కొన్ని పార్టీలు చేస్తుంటాయి. అంటే సమాజంలో మంచి చెడులు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఒక గ్రామం లేదా పట్టణంలో అందరికీ మంచి చెప్పే వాళ్ళని పురోహితులు పురోహితులు అంటారు. అంటే వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? వర్షాలు ఎప్పుడు పడతాయి, మన గ్రామం సుభిక్షంగా ఉంటుందా, వరదలు ఏమైనా వస్తాయా, ఇంకోటి అలా ఆ పురానికి సంబంధించిన ప్రజలకు హితం మంచి చెప్పేవాళ్ళు పురోహితులు. అక్కడి నుంచి ఈ శాస్త్రం మొదలైంది. కానీ కొంతమందిని మీరు అన్నట్టు శాస్త్రం అన్నటువంటిది ఎవరికైనా శాస్త్రమే, నాకు కనిపించేది వాళ్ళకి కనిపించాలి, వాళ్ళకి కనిపించేది నాకు కూడా కనిపించాలి. వ్యత్యాసం ఎందుకంటే గ్రహాలు ఇవి ఎక్కడి నుంచి అక్కడికి మారిపోవు, యాజ్ ఇట్ ఈజ్ ఒకే స్థానంలో ఉన్నాయి. రెండు అంశాలను ఇక్కడ మనం చెప్పాలి. నిన్నటికి మొన్న ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎవరో గెలుస్తారని ఓడిపోయారని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని ఒక ప్రధానమైనటువంటి పార్టీ విపరీతంగా ట్రోలింగ్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటే, మేము నిక్కచ్చిగా ఏదైనా ఒక ప్రెడిక్షన్ మాకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు, ఇది జరుగుతుందని మేము చెప్పినప్పుడు, ఒక పార్టీ గెలుస్తుందని మేము చెప్పడం వల్ల అందరూ అనుకుంటేది ఏంటంటే, ఆ పార్టీతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయో, ఆ పార్టీలో సంబంధాలు ఉన్నాయేమో అనుకుంటారు. ఉన్నాయా అని అడుగుతున్నాను. కృష్ణమాచార్యకి ఏ పార్టీతో సంబంధం లేదు. నాకు తెలిసినటువంటి శిష్యులు భారతదేశంలో, అంటే నేను జ్యోతిష్యపరమైనటువంటి ఈ విధానంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నేను చూసినటువంటి జాతకాల్లో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు చాలామంది ఉన్నారు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు. కానీ ఇక్కడ వచ్చినటువంటి అంశం ఏంటంటే పలానా పార్టీ గెలుస్తుందని ఎవరైనా చెబితే ఈ స్వామీజీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనటం, ఆ పార్టీ గెలుస్తుందని చెప్పటం వల్ల విపరీతంగా ట్రోల్ చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే కొంతమంది వ్యక్తులు, కొంతమంది పార్టీలు కూడా ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ ఏదైనా చెబితే ఇది జరుగుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు జనాలు అవ్వచ్చు, ఓటర్లు అవ్వచ్చు, వేరొకరు అవ్వచ్చు, ప్రభావితం అవుతారేమోనన్నటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని మీడియా సంస్థలు అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, వాళ్ళకి అనుగుణంగా చెప్పించుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి మా దృష్టికి వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు జ్యోతిష్యులు అంటే ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది పర్టికులర్గా వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి పేపర్ని పట్టుకొని వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి వాటిని మేము చూస్తున్నాం. రాహు 1000 స్థానంలో ఉన్నాడు, రాహు 100 స్థానంలో ఉన్నాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈసారి అవకాశం లేదు. మరొక సందర్భంలో పలానా జాతకుడికి అసలు ముఖ్యమంత్రి అయ్యే యోగమే లేదన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ముఖ్యమంత్రి అయ్యారు? ఇలాంటి సందర్భాన్ని నేను కూడా ఎదుర్కొన్నాను. మొన్న
తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయిందని మనం అనుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం ఉందని ఒక 7-8 మాసాల ముందు, ఎన్నికల కంటే ముందు ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాను. మరో సందర్భంలో మునుగోడు ఎన్నిక రేపొద్దున కౌంటింగ్ అనగానే ఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ గెలవబోతోంది. ఆ సందర్భంలో అక్కడ మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలిగినటువంటి జాతకం అని చెప్తే, ఒక్కరు కూడా కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు లేరు. రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లా చెప్తారని తీవ్రమైనటువంటి ఇబ్బందులు సమస్యలు కూడా ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు కొన్ని ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని నా స్వరాన్ని మళ్ళీ వినిపిస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిస్తే నన్ను విమర్శించిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో కలిసి తిరుగుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం బాంధవ్యాలు ఏం లేవు. ఆయన ముఖ్యమంత్రి కాని తర్వాత కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఎప్పుడూ నేను ఆయన్ని కలవలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు వాళ్ళకు అనుగుణంగా కొంతమంది వ్యక్తులతో, అంటే మీడియాకు సంబంధించినటువంటి న్యూస్ రీడర్స్ ఎలాగైపోయారో, కొంతమంది శాస్త్రాన్ని ఆ విధంగా ఇది చేయటం వల్ల వ్యంగ్యమైనటువంటి కమెడియన్స్ కూడా కొంతమంది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన స్క్రిప్ట్ తీసుకుని గ్రహాల గురించి, జ్యోతిష్యం గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. శాస్త్రాన్ని మాత్రమే జీవితంగా భావించే మాకు వేరే వ్యాపకాలు ఉండవు. జీవితంలో మేము చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ 1-2 జరగకపోతే, జరిగిన 90ని వదిలిపెడతారు, జరగని వీటిని మాత్రం గురించి మాట్లాడతారు. సమీపమైనటువంటి భవిష్యత్తులో 5 ఏళ్ల కాలం పాటు ఈ యొక్క భారాన్ని మేము మోయవలసి ఉంటుంది. ఇవి వాళ్ళకు తెలియదు కాబట్టే కొన్ని రకాలైనటువంటి ఛానల్స్ అసత్యపూర్వకమైనటువంటి ప్రచారాలు, ఛానల్స్ అనే కాదు నాయకులకి సంబంధించి కూడా టార్గెట్ చేస్తూ, టార్గెట్ అయిపోతూ ఉన్నారు మీలాంటి జ్యోతిష్యులు అనేక మంది. అంటే మీలో యూనిటీ లేదా, లేదంటే మీరు రివర్స్ వాళ్ళకి అవ్వలేకపోతున్నారా ఆన్సర్ ఇవ్వటంలో? దీన్ని ఎలా చూడాలి, ఎందుకంత స్తబ్దు? అఫ్కోర్స్ ఇప్పుడు ఏదైనా సరే అండి, సక్సెస్ ఫెయిల్యూరు, ఇప్పుడు మీరు 98 కరెక్ట్ చెప్పి 2 జరగకపోతే ఆ 98 గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పోనీ జరుగుతూ ఉన్నదానికి ముందే ఇలా జరగొచ్చు అని చెప్తూ ఉన్నదాన్ని కూడా ఇలా ట్రోల్ చేస్తూ, పర్సనల్ అటాక్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి పర్సనల్గా? వాస్తవంగా మీరు అన్నట్టు ఏ సందర్భంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా సమైక్యంగా కమ్యూనిటీగా ఉండటం అన్నటువంటిది ఉండేది. కానీ జ్యోతిష్యుల్లో ఒకరంటే ఒకరికి పడదు. మా మధ్య కూడా ఏవో తెలియని వ్యత్యాసాలు ఉంటాయి, ఏవో తెలియని భావజాలాలు ఉంటాయి. వీటి వల్ల మాకున్నటువంటి ఈ పర్సనల్ విరోధాలు, విభేదాల వల్ల ఏమైపోతున్నామంటే, ప్రఖ్యాతి చెందినటువంటి 10 మంది జ్యోతిష్యులు లేదా 20 మంది జ్యోతిష్యులు ఒక సబ్జెక్ట్ని మేమంతా అనాలిసిస్ చేసి ఇది జరగబోతుందని చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది మాకు. ఫలానా జ్యోతిష్యుడు తప్పు, నేను మాత్రమే కరెక్ట్ అని నేను మాట్లాడితే అది శాస్త్రాన్ని అవమానపరిచినట్టు అవుతుంది. మీరు అన్నట్టు నిజంగానే ఒక వ్యవస్థలో ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము కూడా ప్రజలమే, మా తర్వాతే వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక నాయకుడికో వ్యవస్థకు మేమేమి కూడా భయపడనక్కర్లేదు. మీరు అన్నట్టు మేమంతా కూడా శాస్త్రాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని నిరూపించగలిగిన స్థితిలో ఉన్నటువంటి ప్రఖ్యాత జ్యోతిష్యులందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే మేము ఎవరికి కూడా టార్గెట్ అవ్వం. ఎవరికి వారుగా పీఠాలు, ఎవరికి వారుగా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవటం వల్ల, మాలో మాకు ఐక్యత లేకపోవటం వల్ల, ఒకరిని ఒకరం బహిరంగంగా విమర్శించుకోవటం వల్ల, ఈ జ్యోతిష్యుడు ఎప్పుడు చనిపోతాడో తెలుసా నేను చెప్తానని పోస్టులు పెట్టడం వల్ల, నేను చెప్పింది మాత్రమే జరుగుతుంది మిగతా వాళ్ళకి ఎవరికి జ్యోతిష్యం రాదని ఇంకొకరు చెప్పడం వల్ల, మాలో మాకు వచ్చినటువంటి కుమ్మలాటల వల్ల శాస్త్ర పరిజ్ఞానం కంటే కూడా ఆ జ్యోతిష్యుడు చెప్పింది తప్పు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కూడా కొంతమంది చెప్పేటువంటివి ఆ ప్రెడిక్షన్స్ నెగిటివ్ అవుతున్నాయి. ఇది నిజంగా ముమ్మాటికి ఐక్యత లేకపోవటం, విపరీతమైనటువంటి భావోద్వేగాలకి మేము కూడా లోనైపోవటం, కొంతమంది వ్యక్తులు, వ్యవస్థలు మమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు
మా వ్యక్తిగతమైనటువంటి జీవితాలు, కుటుంబపరమైనటువంటి జీవితాలను కూడా టార్గెట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతున్నటువంటి అంశం అది వాస్తవం. సమిష్టిగా వ్యవస్థగా మేము కూడా ఉంటే వాళ్ళని మేము చాలా సులభంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పుడు జరగకపోతే సమీప భవిష్యత్తులో ఈ దేశకాలమాన పరిస్థితుల్ని, ఖగోళ శాస్త్రాన్ని, నాసా కంటే ముందే గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో 100 సంవత్సరాల ముందు చెప్పగలిగినటువంటి ఖగోళ అద్భుతాన్ని ఆవిష్కరించేటువంటి జ్యోతిష్ శాస్త్రం కూడా అంతరించిపోయిన ఆశ్చర్యం లేదు. రేపొద్దున నోస్ట్రడామస్ గురించి మనం మాట్లాడుతాం. నోస్ట్రడామస్ గతంలో ఒక దేశంలో ప్రొడిక్షన్ చెప్పడం అన్నటువంటి తప్పుగా భావించేవాళ్ళు. నోస్ట్రడామస్ జీవితంలో చూస్తే ఆయన చెప్పినటువంటి ప్రొడిక్షన్స్, ఆయన ఎక్కడైనా కనిపిస్తే చంపేద్దామని వెతికినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బహుశా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల సమీప భవిష్యత్తులో ఎవరైనా ప్రఖ్యాత జ్యోతిష్యుడు ఉంటే గనక దాడి చేయడం, మరొకటి జరగడం కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రజల కంటే కూడా ఈ నాయకులు వాటిని చాలా, అంటే రాజకీయం మొత్తం అలాంటి సందర్భాలు ఒకవైపు చూస్తూ ఉన్నప్పుడు ఉగాది పంచాంగాలు పార్టీ ఆఫీసుల్లో కూర్చోబెట్టుకుని ఎలా చెప్పించుకుంటున్నారు, ఎలా వింటూ ఉన్నారు? ఎస్, ఆ పార్టీ ఆఫీసులోకి వెళ్ళినటువంటి ఏ జ్యోతిష్యుడైనా ఈ వచ్చేటువంటి ఈ కృదినామ సంవత్సరం అనుకోండి, లేదా వచ్చే సంవత్సరంలో ఎన్నికలు కనుక జరిగితే ఈ పార్టీకి అనుకూలవంతమైన స్థితిగతులు ఉంటాయని చెప్తాడు తప్ప ఈ పార్టీకి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని గట్టిగా చెప్పేటువంటి ధైర్యం జ్యోతిష్యుడికి ఎందుకు చెప్పలేకపోతున్నారంట? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఏ పండితుడైనా వాస్తవం చెప్పాలి, అది తప్పైనా ఒప్పని చెప్పగలగాలి. కానీ పంచాంగాలు ఉగాది రోజు నాయకుల ముందు కూర్చొని ఇక్కడ కేసీఆర్ గారికి అలానే మూడోసారి ముచ్చటగా మీరు ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అక్కడ బాబు గారికి కూడా ఈసారి అధికారం మీదే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు జగన్ గారికి అవకాశం ఉందని మీరు అంటున్నారు, దీన్ని ఎలా చూడాలి అసలు? అందుకే కృష్ణమాచార్యుని పంచాంగ శ్రవణానికి పిలవట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడేమో. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఇవాళ టీడీపీ పార్టీ లేదా వైసీపీ పార్టీ, జనసేన పార్టీ ఏదైనా ఈ పార్టీ అధికారంలోకి రాదు అని మేము చెప్పగలిగితే రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లు అయినా కౌంటింగ్కి వెళ్తారా అండి? ఎవరి భయాలు, ఎవరి యొక్క ఆందోళనలు, ఎవరి యొక్క స్థితిగతులు ఉంటాయి? నిక్కచ్చిగా చెప్పేటువంటి వాళ్ళని సమాజం, వ్యవస్థలు కొన్ని దూరంగా పడతాయి. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మాట చెప్పించుకొని ఆ పాజిటివ్ థింకింగ్ని వాళ్ళ యొక్క కార్యకర్తలకు తీసుకెళ్ళటం వాళ్ళ యొక్క స్ట్రాటజీలో ఒక భాగం. కానీ ఈ శాస్త్రం అన్నటువంటిది వాళ్ళ స్ట్రాటజీలోకి భాగంగా వెళుతున్నందుకు మా అందరికి కూడా బాధగా ఉంది, ఆందోళనగా ఉంది. శాస్త్రాన్ని శాస్త్రంగా మనం చెప్పగలిగితే, మన 10 మంది కూడా ఒక్క వేదిక మీద మనం కూర్చోగలిగితే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే మీకెందుకు ఆ భావం అలా కనిపిస్తుంది, నాకెందుకు ఈ భావం ఇలా కనిపిస్తుందని మేము చర్చించుకోగలిగితే చాలా గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. నిజంగా అలాంటి సమైక్యత, ఐక్యత అస్ట్రాలజర్స్ అందరిలో రావాలనుకుంటాను. ఒకవేళ అటువంటి వ్యవస్థ కనుక రాగలిగితే మాత్రం రాబోయే రోజుల్లో పార్టీల భవిష్యత్ ఎట్లా ఉంటుంది? గెలిచినా ఓడినా వాళ్ళు ప్రజల మధ్యలోనే ఉండాలి. గెలిచిన పార్టీ ఎట్లాగో అధికారంలో కూర్చుంటుంది, ప్రజలకి పాలన అందిస్తానంటుంది. బట్ భవితవ్యం, ఆ పార్టీ యొక్క డ్రైవ్ నెక్స్ట్ 5 ఇయర్స్కి, మీరు అంటున్నారు 3.5 ఇయర్సే ఉండొచ్చు అంటున్నారు, అటు టీడీపీ పరిస్థితి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏజ్ అవుతోంది, ఆయనకి అనేక హెల్త్ ఇష్యూస్ అని చెప్తున్నారు కదా, హూ విల్ బి ద నెక్స్ట్ లీడర్ ఫర్ టీడీపీ అంటే ఏం చెప్తారు, యాజ్ వెల్ వైసీపీ? సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం ఆ లగ్నాన్ని తీసుకుంటే వారికి సంబంధించినటువంటి ఆ పార్టీకి 4 దశాబ్దాల యొక్క చరిత్ర, 40 సంవత్సరాల యొక్క చరిత్ర ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తున్నాను, రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా లేదా అజెండాలో సమూలమైనటువంటి మార్పులు ఏవైనా ఖచ్చితంగా జరగబోతున్నాయి. అంటే అధ్యక్షుడు మారచ్చు, ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు మారచ్చు, లేదా ఏదైనా పెద్ద పార్టీతో సమన్వయమైది ప్రయాణం చేసేటువంటి అవకాశాలు వచ్చేటట్టుగా మనం చూడొచ్చు. మీరన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సమీపమైనటువంటి భవిష్యత్తులో దిశానిర్దేశం ఎవరవ్వబోతారంటే లోకేష్ గారి యొక్క జాతకం బాగుంది. వారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రత్యేకించి ఈ తెలుగుదేశం పార్టీ అందరూ అనుకుంటుంటారు
ఒకవేళ టీడీపీ వచ్చినా ఒకవేళ రాకపోతే పార్టీ ఉండదు, ఇబ్బంది అవుతుంది, మరొకటి అవుతుంది, అలా జరుగుతుందని నేను అనుకోను. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా లేదా అజెండా, అంటే దేశకాలమైన పరిస్థితులే కాదు, జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా లేదా అజెండా మారే అవకాశం ఉంది. వేరొక పార్టీతో సమన్వయం అవటమో, వాళ్ళతో కలిసి పనిచేయటమో, అది విలీనమా మెర్జా అనేటువంటి విషయం నాకు తెలియదు. కానీ సమీప భవిష్యత్తులో తెలుగుదేశం యొక్క పరిస్థితులు అలాగ ఉండబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కమింగ్ టు వైసీపీ, ఒకవేళ వైసీపీ రాకపోతే వైసీపీ పార్టీ ఉండదా, ఆ జెండా అజెండా ఉండదా? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ఏర్పడకపోయినా, సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆ కుటుంబానికి సంబంధించిన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు అధ్యక్ష లేదా ముఖ్యమంత్రి స్థానానికి దగ్గరగా ఉంటారు. ఎస్, వారి కుటుంబానికి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది, ఒకరు లేదా ఇద్దరు కూడా అవ్వచ్చు, ఒక్కరైతే ఖచ్చితంగా సమీపమైన భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానానికి సమీపంలో ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఆ పార్టీ కూడా సమీప భవిష్యత్తులో మనుగడ సాగించే అవకాశం. ఆల్రెడీ శర్మిల గారు కాంగ్రెస్ లో ఉన్నారు, తల్లి విజయమ్మ కూడా ఆవిడతోనే ఉన్నారు, ఇక వైఫ్ భారతి గారు అంటారా జగన్ గారితో, మరి ఎవరికి అవకాశం ఉందంటారు? వారి కుటుంబంలో వైఎస్ జగన్ గారికి ఇద్దరు అమ్మాయిలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హర్ష, వర్ష ఇద్దరు అమ్మాయిలే అనుకుంటాను, నాకు తెలిసి అబ్బాయి లేరు. అవును, అబ్బాయి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వారు ఉన్నంత వరకు నాకు తెలిసి ఆ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వారు ఉంటారు. ఒకవేళ ఏదైనా అంటే వారి జాతకంలో ఏదైనా అంటే ఒక ఒక ఇంపాక్ట్ ఉంది, చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, అంటే అవి తీవ్రంగా పరిగణిస్తాయని నేను చెప్పను, కానీ అట్లాంటి సందర్భం ఒకటి సమీప భవిష్యత్తులో ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ గురించి మనం తెలుసుకున్నాం, కేజ్రీవాల్ గారు ఆల్రెడీ వారు ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగానే లిక్కర్ స్కామ్లో ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తే, కొంతకాలం వారు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భంలో వారు ఇన్ఛార్జ్గా ఆ ముఖ్యమంత్రి పదవిని లేదా ఎవరికైనా ఇవ్వాలని కొంత ప్రయత్నం చేశారు, అది జరగలేదు కానీ చేశారు. అలాంటి సందర్భం వస్తే మాత్రం నాకు తెలిసినంతవరకు వారి కుటుంబ సభ్యుల్లో భారతి గారు మొదటి ప్రాధాన్యత, ఎవరు పొద్దున షర్మిలా గారు కూడా ఆ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమీపమైన భవిష్యత్తు బాగుంది, ఇప్పుడప్పుడే ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ ముఖ్యమంత్రి అమాత్యుడు ఆ స్థాయిని తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంటారు, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రులు లేదా ఆ స్థాయిని అలంకరించే అవకాశం కూడా లేకపోలేదు.